Hello friends, namaste. Welcome back to our channel, Sunitha Talks. Hello, unnaru baagunnara andi sanu chaala baagunnanu mee andaru ela unnaru naaku keppatlaage comment section share chesesukondi. So ee roju video laithe entante normal ga evaraina sare love lo unnappudu entante starting stage lo baane untundi anta cool ga jarigipothu untundi chaala happy ga untaru excited ga untaru chaala chaala santoshanga untaru. But కొన్ని సిచువేషన్స్ లో ఏమవుతుంది అంటే ఏదైనా మిస్ అండర్స్టాండింగ్స్ జరిగినప్పుడు కానీ అంటే ఏదైనా సరే గొడవలు జరిగినప్పుడు ఒక డౌట్ వస్తూ ఉంటుంది. సో ఈ పర్సన్ నన్ను రియల్గా ఇష్టపడుతున్నారా లేకపోతే ఇష్టపడుతున్నట్టు యాక్ట్ చేస్తున్నారా, అసలు ఇది నిజమా లేకపోతే ఫేక్ లవ్వా అనేది ఒక డౌట్ వస్తుందన్నమాట. సో అంటే కొన్ని ఫ్యూ డేస్ కానీ ఫ్యూ మంత్స్ తర్వాత కానీ ఏదో ఒక టైంలో డెఫినెట్లీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు అనుకునే ఉంటారు. బట్ తెలీదు అనమాట, అంటే నిజంగా ఇష్టపడుతున్నారా లేకపోతే ఏంటి అనేది తెలీదు చాలామందికి. కానీ వాళ్ళు రియల్ లవ్వా ఫేక్ లవ్వా అనేది తెలుసుకోవడానికి ఈరోజు ఒక మెయిన్గా ఒక 3 పాయింట్స్ మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. అది చాలా పెద్ద కష్టమైన పని అయితే కాదండి, చాలామంది తల బద్దలు కొట్టుకుంటారు. సో నిజంగా లవ్ చేస్తున్నారా లేదా ఇది ఫేకా ఎలా తెలుసుకోవాలి అని చాలా ఆలోచిస్తూ ఉంటారు. బట్ చాలా సింపుల్గా నేను చెప్పబోయే ఈ 3 పాయింట్స్ కనుక మీ ఆపోజిట్ అంటే మీ లవ్ చేసే పర్సన్లో ఉన్నట్లయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అనమాట వాళ్ళు నిజంగా ఇష్టపడుతున్నారా లేకపోతే యాక్ట్ చేస్తున్నారా అనేది ఈజీగా అర్థం చేసుకోవచ్చు. సో ఆ పాయింట్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. అండ్ లేట్ చేసుకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకన్నా ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చే బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నార్మల్గా లవ్లో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. సో అది డైరెక్ట్గా కావచ్చు లేదా ఫోన్ కాల్స్లో కావచ్చు, గంటల తరబడి మాట్లాడుకుంటూనే ఉంటారనమాట. సో ఐ థింక్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా అంటూనే ఉంటారు, అరే ఏంట్రా అంతసేపు మాట్లాడుతుంటాడు, ఏం మాట్లాడతారు, సో ఇంతంతసేపు గంటలు గంటలు మాట్లాడుతున్నారు, ఏముంటుంది అసలు మాట్లాడుకోవటానికి అని కూడా ఏదో ఒక టైంలో మీ ఫ్రెండ్స్ అనే ఉంటారు. బట్ అలా మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే ఎక్కువగా ఫేక్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నార్మల్గా ఎక్కువ మాట్లాడేది సెక్సువల్ టాపిక్స్ మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే నార్మల్గా అది ట్రూ లవర్స్ అయితే మాత్రం డెఫినెట్లీ నువ్వేం చేయాలి అనుకుంటున్నావు, నీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, మన లైఫ్లో ఎలా ముందుకెళ్ళాలి, లేదంటే మీ ఫ్యామిలీ గురించి అడగటం కావచ్చు, ఇలాంటివి మాట్లాడతారు. కానీ ఎవరైతే ఫేక్ లవర్స్ ఉంటారో వాళ్ళు ఎగ్జాక్ట్లీ ఈ సెక్సువల్ టాపిక్స్ ఎక్కువ మాట్లాడుతుంటారనమాట. అంటే కిస్ చేయాలని కానీ హగ్ చేయాలని కానీ ఇంకేదైనా చెయ్యాలనిపిస్తుంది కానీ కేవలం ఇలాంటి మాటలు మాత్రమే ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అంటే మీరు మాట్లాడుకునే సంభాషణలో ఎక్కువ దీని గురించే వస్తూ ఉంటుందన్నమాట. అలాగే మీరు మాట్లాడుతున్నప్పుడు మ్యారేజ్ గురించి కానీ ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కానీ ఒకసారి డిస్కషన్ చేయండి. కానీ ఆ టైంలో ఫేక్ లవర్స్ చెప్పే సమాధానం ఏంటంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ మా ఇంట్లో ఒప్పుకుంటారో లేదో, నువ్వంటే నాకు ప్రాణం కానీ నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు. సో ఇట్లా ఏంటంటే నాకు చాలా చాలా ఇష్టమే కానీ పెళ్ళి చేసుకుంటానో లేదో నాకు తెలియదు, మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో కూడా నాకు తెలియదు. సో ఇలా మాట్లాడుతుంటారన్నమాట. అంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ జరిగిపోవాలి కానీ లైఫ్ లాంగ్ ఉండాలి అని మీతో అనుకోవటం లేదు. అది మీరు క్లియర్గా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ పాయింట్ ద్వారా కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది చాలా ఈజీగా డిసైడ్ చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే కండిషన్స్. సో కండిషన్స్ అనేవి లవ్లో ఏవో కొన్ని కండిషన్స్ ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి, కానీ మరీ కండిషన్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి కొంచెం మీకే ఇబ్బంది అవుతుందన్నమాట. అంటే మీ లైఫ్ మీకే బోర్ కొట్టడం, మీ లైఫ్ మీకే నచ్చకపోవడం కూడా జరగవచ్చు. ఎందుకంటే కొంతమంది లవర్స్ ఏంటంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని పని చేయాలి, నాకు నచ్చినట్టే నువ్వు ఉండాలి, నేను వద్దన్న పని మీరు చేయకూడదు. సో ఈ విధంగా కొన్ని కొన్ని కండిషన్స్ పెడుతుంటారనమాట లవ్లు. సో అన్కండిషనల్ లవ్ అనేది ఎగ్జాక్ట్లీ పేరెంట్స్ దగ్గర తప్ప ఇంకెవ్వరి దగ్గర దొరకదన్నమాట. కానీ అలాంటప్పుడు వీళ్ళు ఇలా ఎక్కువ కండిషన్స్ పెట్టి నాకు చెప్పే వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలి, నేనేం చెప్తే నువ్వు అదే చెయ్యాలి, నాకు ఇష్టం లేని పని నువ్వు చేయకూడదు, ఇలా కండిషన్స్ పెట్టారనుకోండి. సో అక్కడ కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు తను ఎలా మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నాడు, ఎంత ఇష్టపడుతున్నారు, మిమ్మల్ని ఎంత అర్థం చేసుకుంటున్నాడు, అండ్ ఇది నిజమా లేకపోతే ఫేక్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఫేక్ లవర్స్ మధ్య అండర్స్టాండింగ్ అనేది సరిగ్గా ఉండదన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఛాన్స్ దొరికితే చాలు మీ తప్పుల్ని చూపించి ఏదో ఒకటి ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు అన్నమాట. అండ్ డిస్కషన్ని మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకోవటమో ఏది చెయ్యరు అనమాట. ఏదో ఒకటి మిమ్మల్ని వేలెత్తి చూపించడం, తిట్టడం కావచ్చు, ఏదో ఒక ఆర్గ్యూ అనేది ఖచ్చితంగా చేస్తూనే ఉంటారు. అండ్ మీ బాధలు మీ కష్టాలతో వాళ్ళకి అస్సలు పని లేదు, పట్టించుకోరు కూడా. అంటే వాళ్ళు చెప్పేదే రైటు,
వాళ్ళు చెప్పేదే కరెక్ట్ అనే విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. అదే నిజమైన లవ్ అయితే ఖచ్చితంగా ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి. మేబీ ఏదైనా మిస్టేక్ జరిగినా కూడాను వాళ్ళు మాట్లాడుకుంటారు. సో ఈ పొరపాటు వల్ల ఇలా జరిగింది అనే డిస్కషన్ చేసుకుంటారు, మళ్ళీ వెంటనే దాన్ని సాల్వ్ చేసుకుంటారు, కలిసిపోతూ ఉంటారు. కానీ ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు అంటే మాత్రం డెఫినెట్లీ ఇక్కడ కూడా మీరు తెలుసుకోవచ్చు వాళ్ళు ఫేక్ లవర్స్ అని. ఈ విధంగా ఫేక్ లవర్స్ని చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండి. అండ్ జీవితం అంటే 1 మంత్లోనూ 1 ఇయర్లోనూ ఎండ్ అయిపోయేది కాదు. సో లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి ఇలాంటి ఫేక్ క్వాలిటీస్ మీ లవర్స్లో కనుక ఉన్నట్లయితే ఆల్మోస్ట్ అలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉంటేనే బెటర్ అనమాట. ఎందుకంటే ఈరోజు మీరు చాలా హ్యాపీగా ఉన్న ఏదో ఒక మూమెంట్లో ఏమవుతుందంటే వాళ్ళ నిజస్వరూపం ఏంటి అని మీరు తెలుసుకున్న రోజు చాలా బాధపడతారనమాట. ఆ రోజు మీరు బాధపడినా కూడా మేబీ ఉపయోగం ఉండకపోవచ్చు, అప్పటికే లైఫ్ చాలా వరకు చేజారిపోయి ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలాంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని కొంచెం మైండ్ పెట్టి కొంచెం ఇంటెలిజెంట్గా ఆలోచించి ఆ పర్సన్ ఎలాంటి వాళ్ళు అనేది తెలుసుకొని ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. సో నాకు తెలిసిన విషయాలు అయితే షేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి, అండ్ లేదా మెయిల్లో అయినా కాంటాక్ట్ అవ్వండి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అండ్ లవ్కు సంబంధించిన టాపిక్స్ అయినా కావచ్చు, ఎమోషనల్ టాపిక్స్ కావచ్చు అండ్ హెల్త్ టాపిక్స్ కావచ్చు, ఏవైనా సరే మీకు ఎలాంటి టాపిక్ ఎలాంటి వీడియో కావాలి అనేది నాకు కామెంట్లో చెప్పండి. డెఫినెట్లీ మీ అందరికీ ఉపయోగపడే వీడియోస్ చేయడానికి అయితే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అండి 100%. అండ్ ఇంకొక వీడియోతో కలుద్దాం. సో అంతవరకు టేక్ కేర్, బాయ్, కీప్ స్మైలింగ్.